హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు కాజు పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను, చూడండి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించి ఫస్ట్ కొంచెం నూనె పోసుకుందాం. కాజు ఉప్పు కొంచెం తీసుకుని వేయించుకుందాం. కాజు కొంచెం తీసుకుని వేయించుకుని పక్కన పెట్టుకుందాం. చాలా ఈజీగా హోటల్ టైప్ కర్రీ అయిపోతుందండి. మీకు వీడియోలు చూడటమే కాదండి, చేసి ట్రై చేసి చూడండి, బాగా వస్తాయి మీకు కూడా. ఇప్పుడు ఇది సింట్లో పెట్టుకుందాం, బేక్ పెన్ దీన్ని తీసేసుకుందాం. ఉండిపోయినా పర్లేదు, కానీ ఎర్రగా అయిపోతాయి కదా మాడిపోయినట్టు, అందుకోసం మొత్తం తీసేస్తున్నాను అన్నమాట. ఓకే, కాజు అంతా వేయించుకున్నాను కదా. ఇప్పుడు పన్నీర్ కూడా వేయించుకుందాం. పన్నీర్ ఎక్కువ వేయించక్కర్లేదండి, కొంచెం లైట్గా వేస్తే సరిపోతుంది. మరి ఎర్రటి ఎయిర్పోర్ట్ చేస్తుంది అనుకోండి, స్పాంజ్లా అయిపోతుంది పన్నీర్ అనేది. అలాగంటే ఫ్రెష్ పన్నీర్ అయితే అల్సెస్ వేసేసుకోవచ్చు, కానీ ఫ్రెష్ పన్నీర్ లేకపోతే డేట్ చూసుకుని దాన్ని బట్టి మీరు చేసుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఎక్కువ రోజులు అయిందా తక్కువ రోజులు అయిందా అన్నది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం వేయించుకోవచ్చు, వేయించుకోకూడదు అన్నది కూడా మనకే తెలుస్తుంది. ఫ్రెష్ అనుకోండి ఇప్పుడే తయారైందంటే వెంటనే అలా వేసేసుకున్నా గమ్మును ఉడికిపోతుంది. ఈ ఫ్రెష్ కానిదైతే గమ్మును ఉడకదన్నమాట, అందుకోసం మళ్ళీ దాన్ని ఒకసారి ఫ్రై చేయాలి. ఇంతట్లో ఏం చేద్దామంటే మనం క్యాప్స్ ఇవి ఉంటాయి కదా పచ్చిమిరపకాయలని, దీన్ని కోసుకునే మెత్తలు చూద్దాం. దీన్ని పచ్చిమిరపకాయని ఎలా అంటే చూడండి, ఇలా కోసాం అనుకోండి, ఇలా కోస్తే ఈ టైప్లో వస్తుందన్నమాట. యాజ్ ఇట్ ఈజ్ మీకు కారం తక్కువ ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్ మీరు వేసుకుని దాంట్లో తినేయచ్చు. మనం అలాగే తినేయచ్చు అన్నమాట, హోటల్లోనూ వాటిల్లోనూ ఇలాగే కోస్తాడు. దీని పెద్ద వాడు ఎలా కోసాడో అనుకుంటాం, కానీ పెద్ద ఇదేం కాదు, కష్టమేం కాదు, చాలా ఈజీగా కోసేయచ్చు అన్నమాట. మాకు ఇక్కడ పొట్టి పొట్టిగా దొరుకుతాయి, అందుకోసం ఇదే తీసుకున్నాను. పొడుగ్గా దొరికిన వాళ్ళకి ఈజీగా అయిపోతుంది పని. ఇప్పుడు ఇది కూడా అయిపోయింది, దీన్ని కూడా తీసి పక్కన పెట్టాము.
వేయించలేదండి, చాలా తక్కువగా వేయించాను. ఇప్పుడు నూనెలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఏదైనా సరే, దాన్ని బట్టి మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. క్వాంటిటీ కూడా ఎవరు ఇంట్లో జనాన్ని బట్టి వాళ్ళు కదా తయారు చేసుకుంటాం, దాన్ని బట్టి కూడా మనం తయారు చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేగిన తర్వాత ఇది వేగిపోయిందండి, టమాటా ప్యూరీ వేసుకోవచ్చు. టమాటా ప్యూరీ వేయాలి దీంట్లో. నేనేంటంటే ఇది అమ్ముతారు ఇలాగ టమాటా ప్యూరీ అని, అది వేసేస్తున్నాను. లేదన్న వాళ్ళు ఇది దొరకట్లేదు మాకు, మేము టమాటా ప్యూరీ ఎలా చేయాలి అనుకుంటారు కదా, దాన్ని మామూలుగా టమాటాలు మీరు ఉడకబెట్టేసుకుని దాన్ని మిక్సీ చేసేసుకోవడమే. కాసేపు కొంచెం మరీ లైట్గానే ఉడకబెట్టుకోవాలి, మరి ఎక్కువ ఉడకబెట్టుకోకలేదు. టమాటా ఉడకబెట్టేసి కొంచెం సేపు తక్కువ వచ్చి ఇలా తీసేసుకుని తర్వాత మనం మిక్సీ చేసేసుకొని ప్యూరీ చేసుకోండి. ప్యూరీ అయిపోతుంది అన్నమాట. తర్వాత దాంట్లో కొంచెం వేగుతూ ఉంటుంది, వేగుతూ ఉండగానే మనం దాంట్లో గరం మసాలా వేద్దాం. ఇది కూడా ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు. తర్వాత కారం, కారం కలర్ వస్తుందండి, కొంచెం వేస్తే రంగు కూడా వస్తుంది, మీరు ఇంకే రంగులు కలపక్కర్లేదు. కారం గరం మసాలా వేసాం కదా, ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుందాం. ఉప్పు కూడా తగినంత. కసూరి మేతి అని దొరుకుతుందండి, కసూరి మేతి అది కూడా కొంచెం చాలా తక్కువ వేసుకుని ఉడకనివ్వాలి. చూసారా ఎలా వచ్చిందో, దీన్ని మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలి. థిక్గా అయిపోయింది కదా, ఇప్పుడు బాగా గట్టిపడింది. దీంట్లో ఏం చేద్దామంటే, మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అవి వేద్దాం. మరీ ఉడికిపోతే బాగోవండి, కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది, అందుకోసం అలా వేస్తాను. చిక్కగా ఉంది కాబట్టి దీన్ని ఒకసారి నీళ్ళు పోస్తాం కొంచెం. నీళ్ళు పోసి ఇప్పుడు ఇవి కూడా వేసేసి ఇంత కలిపి చేసేద్దాం. దీంతో కలిపి ఉడుకుతుంది అన్నమాట ఇది. కాసేపు కొంచెం మళ్ళీ దగ్గర పెడితే మన కాజు టమాటా కర్రీ అయిపోయినట్టే. కాసేపు మూత పెడదాం కొంచెం, అంతే. ఇక్కడ ఇవి తుడుగుతూ ఉంటాయి కదా, నేను వెంట వెంటనే క్లీన్ చేసేస్తాను అన్నమాట, అప్పుడు మనకి ఎక్కువ డస్ట్ కనపడదు, అందుకోసం క్లీన్ చేసేస్తాను. చూసారా ఫ్రెండ్స్, దగ్గర పడుతోంది, బాగా దగ్గర పడిచ్చి. చూసారా కాజు పన్నీరు ఎన్ని వేసుకున్నాము మనం, అదే హోటల్లో వడిస్తే చాలా తక్కువ వేస్తుంది, గ్రేవీ ఎక్కువ ఇతర తక్కువ ఉంటాయి.
గాజును పన్నీరు చాలా తక్కువ వేస్తున్నారు. అదే మన ఇంట్లో తయారు చేసుకున్నాం అనుకోండి, మనం ఫుల్గా వేసుకుని చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగా దగ్గర పడేదాకా కలుపుకుందాం అన్నమాట. సరే బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు మరి బాగా గట్టి పడిపోయింది అనుకోండి, మనం చల్లారిపోయిన తర్వాత ఇంకా గట్టి పడిపోతుంది. అందుకోసం కొంచెం గట్టితనం వచ్చాక మనం ఆపేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు తరిగి కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీరని దీంట్లో వేసేయాలన్నమాట. నూనె ఇలా పైకి తేరుతోంది అంటే ఉంటుంది అంటే మనకి కర్రీ అయిపోయినట్టే కదా. చపాతీల్లో కానీ ఫ్రైడ్ రైస్లో కానీ పుల్కా అన్నిట్లోకి చాలా బాగుంటుంది. పాలు కుక్కర్ కూస్తుంది, దీని పని అయిపోయింది. పాలు అయిపోయాను మనకి ఇస్తుంది అన్నమాట. నన్ను ఆపు అని ఆపేద్దాం దీన్ని. ఇది కూడా బాగా దగ్గర పడిపోయింది. కాసేపు కొత్తిమీర మరి పచ్చిగా ఉండకుండా ఉంటుంది కదా, అందుకోసం కాసేపు అలా వేయించేసి అలా ఉడకనిచ్చేసి దాన్ని ఇప్పుడు ఇది ఉడికిపోయింది అన్నమాట. స్టవ్ ఆఫేసి మూత పెట్టేసి కాసేపు ఉంచుకుని చపాతీలో తినేయడమే.